ఈరోజు ఎగ్ పులుసు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్ 5, మీకు కావాల్సినవి తీసుకోండి. నానబెట్టిన చింతపండు, ఆనియన్స్ 1 కప్పు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, మసాలా, ఉప్పు, కారం, తాలిం గింజలు, మసాలా కొంచెం, లవంగాలు, సాజీరా, దాల్చిన చెక్క, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా చూపించు. ఇప్పుడు ఎగ్స్ ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఎగ్స్ ఉడుకుతున్నాయి, ఆలోపు మనం తాలింపు వేసుకొని పులుసు మసాలా పెట్టుకుందాం. ఆనియన్ నూనె పోసుకుందాం, కొంచెం నూనె. తాలింపు గింజలు వేసుకుందాం. తాలింపు వేగింది, కొంచెం ఆనియన్స్ వేసుకుందాం 1 కప్పు. కొంచెం పసుపు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేగేదాకా కొద్దిసేపు వేపుకుందాం. ఉల్లిగడ్డ వేగాలి. ఇప్పుడు పసుపు చింతపండు పులుసు పోసుకొని కొద్దిసేపు ఉల్లిగడ్డలో మగ్గనిద్దాం. చింతపండు రసం ఇలా తీసుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడకనిద్దాం. మసిలింది, కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ మసాలా పెట్టుకుందాం. కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడే మసులుతుంది కదా, మంచిగా ఉడుకుతుంది. కారం, ఉప్పు, మసాలా అన్నీ కలుపుకుందాం. కొద్దిసేపు మసాలనిద్దాం. ఎగ్స్ ఉడికిపోయాయి. ఇలా కొంచెం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుందాం. ఇలా ఘాట్లు పెట్టుకుంటే మంచిగా వేగి మసాలా మంచిగా పట్టి టేస్ట్ బాగుంటుంది. చిన్న చిన్న ఘాట్లు కొంచెం కళాయిలో ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ హీట్ ఎక్కింది, కొంచెం కారం, కొంచెం మసాలా, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఇట్లా కలుపుకున్నాను. ఉప్పు కారం కొంచెం వేగాక ఎగ్స్ వేసుకున్నాను. ఇందులో కారం వేగింది కదా, ఇప్పుడు కొంచెం ఘాటు పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి వేసుకుందాం. అన్నీ లైట్గా సిమ్లో వేపుకుందాం, లైట్గా కారం కొంచెం పట్టేంత వరకు. ఎగ్స్ మంచిగా వేగిపోయాయి. ఈ పులుసులు వేసుకుందాం. ఒక్కొక్కటిగా పులుసులు వేసుకుందాం. పులుసులో కొద్దిసేపు ఉడకనిచ్చినాక చూద్దాం ఎలా ఉందో. కొద్దిసేపు ఉడకనిద్దాం. ఎగ్ పులుసు రెడీ అయిందండి. ఎలా ఉందో చూడండి, చాలా బాగా వచ్చింది. చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.